మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లిలో ప్రజాగోస బీజేపీ భరోసా బీజేపీ కార్నర్ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాను ఎన్నికల వేళ చాక్లెట్లు డబ్బులు పంచి గెలుపొందలేదని ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే తాను పోటీ చేసి గెలుపొందానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం తాను కృషి చేస్తానని తెలిపారు. పెన్షన్లు మంజూరు కాని వారికి పెన్షన్లు మంజూరు అయ్యేలా చేస్తానని నర్సంపల్లిలో రైతులకు వారి భూములకు పట్టాలు లేవని పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలందరి సమస్యలు పరిష్కరించేందుకు తాను ముందంజలో ఉంటానని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. మంత్రి వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే 2014 నుంచి 2020 దాకా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిరా కట్టలే. ఇప్పుడు ఏమంటారు కొత్తగా నా ఎలక్షన్లప్పుడు ఏం చెప్పారు, మీకు ఖాళీ జాగ ఉంటే మీ జాగలో 5 లక్షలు ఇచ్చి మీకు ఇల్లు కట్టిద్దామని చెప్పారు. చెప్పిరా చెప్పలేదా కారు వాళ్ళు? నేను కాదు కారు గుర్తు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాయే 2 ఏళ్ళకు ఒక ఇల్లు ఇచ్చిరా బాబు. పేదోళ్ళకి 100 గజాల జాగ ఉంటే 5 లక్షలు ఇద్దాం ఇల్లు కట్టుకోరే అని చెప్పారు. వచ్చింది అన్న మీ ఊర్లో ఎవరికండి? మొన్న మళ్ళీ మీరు చూసి ఉంటారు 10 రోజుల కింద అసెంబ్లీ అయితే నేనే అడిగినా, ఏమని అడిగినా, ఏమి ఇస్తారా ఇయ్యరా అసలు డబుల్ బెడ్రూమ్ లో పంచాయతీ ఏంది అని అడిగితే లేదు లేదు 5 లక్షలు చాలా ఎక్కువ అవుతాయి 3 లక్షలు ఇద్దాము అన్నారు. ఎన్నిద్దామన్నారు? 3. పోనీ దానికని రేణు అడిగిన, ఇక దసరాకి ఇద్దాం, దీపావళికి ఇద్దాం, ఉగాదికి ఇద్దాం, ఈ ఉగాది అయితే ఇక మళ్ళీ దసరాకి ఎలక్షన్లే ఉంటాయి. ఏం అడుగుతున్నాడు రఘునందన్? ఎందుకు ఓటేసారు రఘునందన్ కి గరీబ్ వాళ్ళంతా? మా తరఫున నువ్వు మాట్లాడన్నా కొట్లాడన్నా అంటే నేను కొట్లాడితే నీ కూపన్ కార్డులు వచ్చినాయి. నేను గెలిచినాక కూపన్ కార్డులు వచ్చినాయి. 8 ఏళ్ళు కూపన్ కార్డు ఇవ్వలేదు. రఘునందన్ పోయి అసెంబ్లీలో కూపన్ కార్డు లేవి, ముఖ్యమంత్రి గారు అంటే 4 కూపన్ కార్డులు వచ్చినాయి.